అంబానీ అమరావతి రాక వెనుక అసలు రహస్యం ఇదే. అంబానీలు, అదానీలు, వేదాంతలు ప్రభుత్వాలను శాసిస్తారు, నిజమే. కానీ వాళ్ళు పదే పదే రాజకీయ తెరపై కనిపించరు, తెరపైకి రారు. నాయకులతో సంబంధాలు, వ్యవహారాలు అన్నీ తెరచాటునే సాగుతుంటాయి. రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పాలన వ్యవహారాల్లో వారి అమిత జోక్యాన్ని ఇష్టపడవు. అంబానీ కూడా అంతే. మీ రాష్ట్రంలో సెల్ ఫోన్ల తయారీ ప్లాంట్ పెడతాను అని చెప్పడానికి తను పనిగట్టుకుని అమరావతికి రానవసరం లేదు. తన ఉద్దేశం అదే అయితే, అంబానీ కోరుకుంటే రాష్ట్ర అధికారులే అనుమతుల ఫైళ్లు తీసుకుని అంబానీ దగ్గరకు వెళ్తారు. లేదా చంద్రబాబు అమలు చేస్తున్న రియల్ టైం గవర్నెన్స్ను పొగడడానికి, వ్యవసాయంలో పెట్టుబడి పెడతాను అని ప్రకటించడానికి తను స్వయంగా రెక్కలు కట్టుకుని రానక్కరలేదు. ఇవన్నీ తెరపై కనిపించేవి. కానీ అంబానీ వంటి ప్రముఖ వ్యాపారి నేరుగా హుటహుటిన ఎందుకు వచ్చాడు? ఇది పొలిటికల్ సర్కిల్లో తాజాగా చర్చ. దీనిపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే, బీజేపీ పంపించింది చంద్రబాబు వద్దకు రాయబారిగా అని. మోడీకి ఆదాని ఎంత సన్నిహితుడో అంబానీ కూడా అంతే సన్నిహితుడు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అంబానీ మోడీకి ఎంత సన్నిహితుడో చంద్రబాబుకు కూడా అంతే సన్నిహితుడు. ఇప్పుడేమో చంద్రబాబు మోడీ నడుమ అగాధం విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడం లేదనేది పైకి కనిపించే చంద్రబాబు కోపం. కానీ తన కోపానికి అసలు కారణం వేరే ఉంది. పోలవరం డబ్బులు, అమరావతి డబ్బులు, ఎమ్మెల్యేల సీట్ల పెంపుతో పాటు పలు రాజకీయ కారణాలు వారి నడుమ దూరాన్ని పెంచుతున్నాయి. జగన్ కేసుల్లో తాత్సారం, పైగా జగన్తో బీజేపీ దోస్తీ ఆ దూరాన్ని మరింత పెంచుతోంది. రేపొద్దున ఎవరు అవసరం, ఏమొస్తుందో అనే భావనతో బీజేపీ ఇటు టీడీపీతో మిత్రత్వాన్ని కొనసాగిస్తూనే వైసీపీతో కూడా బాగానే సత్సంబంధాలు మెయింటైన్ చేస్తోంది. రేపటి ఎన్నికల తర్వాత బీజేపీకి సీట్లు తగ్గిపోతే వీలును బట్టి చంద్రబాబు మూడో కూటమి కోసం ముందుంటాడని, మరీ అవసరమైతే కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడానికి వెనుకాడని బీజేపీలోని మోడీ టీం సందేహం. అలాంటప్పుడు వైసీపీ తమకు టచ్లో ఉంటేనే బెటరని మోడీ భావన. అయితే ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ మోడీ మీదకి నెట్టేసి తన పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను అధిగమించాలనేది చంద్రబాబు భావన. అదే సమయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడం ద్వారా కొన్ని పనులైనా చక్కబెట్టుకోవాలనేది ప్లాన్. ఈ స్థితిలో రెండు పార్టీల నడుమ ఆరోపణలు, విమర్శలు, కోపాలు, తాపాలు పెరిగి ఇక కటీఫ్ తప్పదు అనే స్థాయికి చేరింది. ఇది బీజేపీ కేంద్ర నాయకత్వానికి అసలు ఇష్టం లేదు. అందుకే రాష్ట్రంలోని కొందరు బీజేపీ నేతలకు అక్షింతలు పడ్డాయి. తెలుగుదేశం చేసే విమర్శలకు లెక్కలు చూపి సమాధానాలు చెప్పండి తప్ప అనవసర దూషణలు, రెచ్చగొట్టే విమర్శలు, ఆడిపోసుకోవడాలు వద్దని సూచించారు. అదే సమయంలో ఇద్దరు మైత్రి చెడిపోతే ఇద్దరికీ మంచిది కాదు అనే సందేశాన్ని అంబానీ ద్వారా పంపించింది. అంతేకాదు, పరోక్షంగా ఓ చిన్న సంకేతం, ఒకవేళ మైత్రి చెడిపోతే వచ్చేసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న రచ్చను, పార్టీకి జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది అనేది ఆ సంకేతం. గతంలోనైతే వెంకయ్య నాయుడు ఇలాంటి సంధి రాయబారాలకు సరిగ్గా ఉపయోగపడేవాడు. ఇప్పుడు మోడీ అనుకో ఆయన్ని పక్కన పెట్టడంతో ఇక అంబానీ వంటి ఇద్దరికీ సన్నిహితుడైన ఓ తటస్థుడు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎలాగూ వచ్చాడు కదా, ఇతరత్రా విషయాలు కూడా మాట్లాడుకున్నారు. పనిలో పనిగా టీటీడీ బోర్డులో సభ్యురాలని కావాలన్న తన సతీమణి నీతు అంబానీ కోరికను చంద్రబాబు చెవిలో వేశాడు ముఖేష్ అంబానీ. అంబానీయే చెప్పాక ఏముంది, ఆ దేవుడు కూడా అడ్డుపడాడు కదా, సో చంద్రబాబు వెంటనే ఓకే అనేశాడు. ఆమె వెంకన్నకు పరమ భక్తురాలు. గతంలో ఆమె ఏకంగా టీటీడీ చైర్మన్ పోస్టునే కోరుకుంది. రాజకీయేతరులు, తటస్థులు, మహాదాతలు ఆ కుర్చీలో కూర్చుంటే మంచిదనే అభిప్రాయం చాలా రోజులుగా ఉన్నదే. కానీ ప్రభుత్వాలు ఆ పోస్టును కూడా ఓ రాజకీయ అవసరం, పునరావాసం లేదా పదవులు సర్దుబాటు కోణంలోనే చూస్తున్నాయి. సుధాకర్ యాదవ్ చైర్మన్గా త్వరలో టీటీడీ బోర్డు ఏర్పాటు చేయబోతున్నారు. అందులోకి నీతా అంబానీ రాబోతున్నది.